రామారావు గారు చెప్పింది 2 కిలోలు బియ్యాన్ని 5.5కి చేస్తివి, రామారావు మద్యపాష నిషేధం అంటే తీసేస్తివి, ఏది నువ్వు రామారావు గారు చెప్పిన పథకాన్ని నువ్వు గౌరవిస్తివి? ప్రతిదీ రామారావు చెప్పిన దాన్ని అన్నింటినీ పక్కకు పెట్టి నువ్వు వేరే చేసావు కదా. ఏది ఆయన చెప్పిన పథకం ఇది, దీన్ని గౌరవించాలి, దీన్ని గౌరవించి కంటూ చేయాలి, ఏదైనా చేసావు ఒక్కటి చెప్పు. అన్నీ పక్కకు పెట్టింది, ఎప్పుడు లేని గౌరవం పడలేదు. నాకు గౌరవం ఉంది ఆయన అంటే ఆయన నాకు దేవుడు, ఆ దేవుడిని వెనుపోటు పొడిచావు. మరి ఆ దేవుడు అన్నప్పుడు ఆ దేవుడిని పూర్తి పెడచ్చు కదా, దేవుడిని ఉంచొచ్చు కదా. ఆ దేవుడిని ఎందుకు పక్క తెప్పించావు? ఆయన బ్యాంక్ అకౌంట్ కూడా ఎందుకు లాక్కున్నావు? ఆయన పార్టీ చిహ్నాన్ని కూడా ఎందుకు లాక్కున్నావు? ఆయన కట్ట తడి ఎందుకు పెట్టించావు? ఆయన గుండెని ఎందుకు గాయపరిచావు? ఆయన చెప్పులు విసిరేయించావు, ఎందుకు విసిరేసావు? ఎన్ని ప్రజలు అడగరా, ప్రజలు చూడలేదా? ప్రజలు దృశ్యాలు కళలో ఉన్న దృశ్యాలు కదా ఇవాళ. కనుక చంద్రబాబు ఏమి అరిచి గీపించినా దానికి విలువ ఉండదు. అందుకని నేను వీళ్ళు చంద్రబాబు అరిచికి గిరిచిపోయేదానికి ఏమి నూనెనా పీకే వాళ్ళు మాట్లాడట్లేవా అని అంటున్నారు అని అంటారు పబ్లిక్. ఎవ్వరు దానికే స్పందించరు. అందుకని ప్రజలు స్పందించాలి అంటే ప్రభుత్వం వెనక్కి తీసుకెళ్లాలంటే ఎప్పుడు ప్రజలు స్పందించాలి. ప్రజలు స్పందించాలంటే రామారావు జూనియర్ ఎన్టీఆర్ కామన్గా నా తాతగా ఆ మహనీయుడు మనవుడుగా నేను అడుగుతున్నాను, ఐ రిక్వెస్ట్ యూ టు చేంజ్ యువర్ ఆర్డర్, అదర్వైజ్ ఐ విల్ ఫైట్ ఫర్ ఇట్ అన్నాడు అనుకోండి, వణుకుతుంది ప్రభుత్వం. చెయ్యాలి, అవకాశం ఉందా అని నేను చెప్పలేదు, కానీ చెయ్యాలి అని కోరుకుంటున్నా. గట్టిగా మాట్లాడు, చేయాలంటే వేళలాగా అలరిగేలాగా మాట్లాడగలను. గట్టిగా తన నా తాత పేరుకి ఉన్న పేరు తీయాల్సిన అవసరం వచ్చింది, దాన్ని మళ్ళీ రీఇన్స్టాల్ చేయండి, వెనక్కి తీసుకోండి. ఐ రిక్వెస్ట్ యూ టు గో టేక్ బ్యాక్ యువర్, లేదంటే మీరు కాదు నా కోరిక, నా వినపాన్ని మన్నించకపోతే ఐ హ్యావ్ టు టేక్ స్టెప్, నేను ప్రజల్లోకి రావ, ప్రజల్ని అప్రమత్తం, ప్రజల్ని రావాల్సి వస్తుంది, ప్రజల ద్వారా మిమ్మల్ని నిలదీయాల్సి వస్తుంది ఆయన అన్నాడు అనుకోండి. ఒక మాట అలాంటి మాట నేను అన్న మాటలు కాకుండా ఆ ధోరణిలో అన్నాడు అనుకోండి, ప్రభుత్వంలో కలకలు అవుతుంది. అమ్మ చంద్రబాబు వీళ్ళు వాడినంతకాలం ప్రభుత్వానికి ఏ క్షమం రాదు, ఏమి రాదు. కానీ ప్రజల్లోనే డీవియేషన్ ఉంది. చంద్రబాబు మాట్లాడే మాట్లాడి రామారావు మా మనిషి అంటే సర్లే ఆపు నీ సోది మొన్నటిదాకా మేము చూసాం కదా అంటారు. కానీ చంద్రబాబు మాట్లాడే మాటలకు అసలు విలువ ఉండదు. రామారావు గారి గురించి జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడికే అర్హత ఒక్కడ, ఎందుకంటే ఆ సినారీలో తను లేడు. ఆయన చిన్నపిల్లడప్పుడు లేదు, ఆ రోజుల్లో ఆయన బాధల్లో ఉన్నప్పుడు ఆయన ఒళ్ళో కూర్చున్న మనవడు కనుక ఈయన ఒక్కడికే అది లేదు. కనుక ఇవాళ మాట్లాడగలిగిన అర్హత రామారావు గారికి ఏదు ఎలాంటి తప్పు తలపెట్టని క్యారెక్టర్ కూడా ఉన్నది ఆయన ఒక్కడ, తనొక్కడే కళ్యాణ్ రామ్ ఇద్దరు కళ్యాణ్ వీళ్ళిద్దరికే ఉందంటే మీకు ఎవ్వరికీ అర్హత లేదు, ఆ యోగ్యత లేదు. బాలయ్య కూడా తర్వాత క్షమాపణ చెప్పింది, తన క్షమాపణ అంటే నేను తప్పు చేశాను, మా నాన్నగారిని ఆ సందర్భంలో ఆవేశంలోనే నేను చేశాను, అలా చేసి ఉండకూడదు, నేను తప్పు చేశాను అన్నాడు. అయినా సరే తప్పు తప్పే కదా, మామూలు తప్పు కాదు. దైవాంశ పురుషుడైన ఆయన కన్నీడు కంట కరితే కంట తడిపెట్టించాడు, గుండెని ముక్క చెక్కలు చేసి ఆయన ఆందోళనకి ఆ బాధతోటే ఆ గుండె పడిన క్షోభతోటే ఆయన గుండె పుడితో మరణించాడు. కనుక ఆయన మరణానికి మీరే ముఖ్యులు, మీరే కారకులు. థ్యాంక్ యూ సార్. సార్ ఇది సీనియర్ ఎన్టీఆర్ గురించి ఒక కొంచెం చిన్న